वेलकम टू मनी डिजाइनर्स इंतक मुंदु वीडियो लो मनम पैंट कटिंग एंड स्टिचिंग नी चूसामु अलागे ई वीडियो लो मनम ड्रेस कटिंग नी चूद्दामु दीन कोसम फर्स्ट लाइनिंग क्लॉथ नी 4 फोल्ड चेसुकोवाली नेक कोसम क्लॉथ क्लोज्ड साइड वाइपु 3 इंचेस मार्क चेसुकोवाली अलागे भुजम दग्गर 3.5 इंचेस मार्क चेसुकोवाली ఇప్పుడు నెక్ లెంత్ 5 ఇంచెస్ ఉండేలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను బోట్ నెక్ ని డ్రా చేస్తున్నాను కాబట్టి నెక్ లెంత్ అనేది 5 ఇంచెస్ తీసుకున్నాను నార్మల్ గా అయితే 6.5 ఇంచెస్ నెక్ లెంత్ అనేది తీసుకోవాలి ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం ఇంతకు ముందు తీసుకున్న 3.5 ఇంచెస్ నుంచి 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అలాగే డ్రెస్ లూజ్ 10 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి మిడిల్ పార్ట్ లో 11 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అదే విధంగా డ్రెస్ కింది వైపు 12 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా బోట్ నెక్ ని కట్ చేస్తున్నాను దాని కోసం ఇక్కడ చూపించిన విధంగా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి అలాగే ఆర్మ్ హోల్ పార్ట్ కూడా రౌండ్ గా కర్వ్ లాగా గీసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసుకున్న అన్ని సైడ్ పార్ట్స్ ని జాయిన్ చేసుకొని కట్ చేసుకోవాలి క్లాత్ ఫ్రంట్ పార్ట్ ని సెపరేట్ చేసి పక్కన పెట్టుకొని బ్యాక్ పార్ట్ ని మాత్రం తీసుకోవాలి బ్యాక్ పార్ట్ లో బోట్ నెక్ తో పాటు నేను డ్రాప్ నెక్ పెడదాం అనుకుంటున్నాను దీని కోసం బోట్ నెక్ నుంచి 4.5 ఇంచెస్ కిందకి మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న పాయింట్ నుంచి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక డ్రాప్ లాగా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి లైనింగ్ కటింగ్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మెయిన్ క్లాత్ ని కట్ చేసుకుందాము మెయిన్ క్లాత్ ఎంత కావాలో అంత తీసుకొని మెయిన్ క్లాత్ పైన లైనింగ్ ని వేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ కోసం లైనింగ్ సైడ్స్ కి కట్ చేసిన తర్వాత మిగిలిన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ ని తీసుకుంటున్నాను హ్యాండ్ లెంగ్త్ ని 5.5 ఇంచెస్ కి అడ్జస్ట్ చేసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం 5.5 ఇంచెస్ తీసుకుంటున్నాం కదా హ్యాండ్ టోటల్ లెంగ్త్ అనేది మనకు 4 ఇంచెస్ వస్తుంది అలాగే కొంచెం కిందకి 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ 8 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి యాక్చువల్ గా హ్యాండ్ లూజ్ 6 ఇంచెస్ అయితే 2 ఇంచెస్ కుట్ల కోసమని హ్యాండ్ లూజ్ ని 8 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాను
ఇంతకు ముందు 3 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ 10.5 ఇంచెస్ వరకు ఒక మార్క్ చేసుకొని ఆ 10.5 ఇంచెస్ నుంచి ఇంతకుముందు మార్క్ చేసుకున్న 8 ఇంచెస్కి ఒక లైన్ గీసుకోవాలి. హ్యాండ్ లెంత్ 5.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి ఈ 10.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నంత వరకు ఇక్కడ చూపిస్తున్న విధంగా హ్యాండ్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న హ్యాండ్ని కట్ చేసుకోవాలి. లైనింగ్ క్లాత్ని బేస్గా తీసుకొని మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కంటే కొంచెం తక్కువగా ఉంది కదా, దానికోసం ఇంతకు ముందు కట్ చేసిన హ్యాండ్ దగ్గర నుంచి క్రాస్గా ఉన్న పార్ట్ని కట్ చేసుకొని అది మెయిన్ క్లాత్కి జాయిన్ చేసుకుంటే హ్యాండ్ రెడీ అవుతుంది. ఇదే విధంగా ఇంకో హ్యాండ్ని కూడా కట్ చేసుకోవాలి. దీంతో డ్రెస్ కటింగ్ అయితే పూర్తయింది. నెక్స్ట్ వీడియోలో డ్రెస్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.